నామమునకు సమస్త మహిమా మహిమాఘనత ప్రభావములు కలిగిన గాక చేరి వచ్చి చేరి వచ్చిన మేము హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను వాక్యాన్ని చదువుకుని మన ధ్యానంలోనికి మనం కొనసాగుదాం రోమిల్ పత్రిక నుండి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం రోమిల్ పోస్ట్ అయిన పౌలు రోమిల్కు రాసినటువంటి పత్రిక ఏడవ ఆరవ నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు మనం చదువుకుందాం ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీది కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితము ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవాని గురించి చెప్పబడినదా సున్నతి లేని వాని గురించి చెప్పబడినదా అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడిను సున్నతి కలిగి ఉండినప్పుడ సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు సున్నతి లేనప్పుడే పిల్లరా మరి గడిచిన మరి కొన్ని వారాలుగా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే విశ్వాస సంబంధమైన నీతికి మరి ఉదాహరణలు మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం సాక్ష్యములు చూస్తున్నాం విశ్వాస సంబంధమైన నీతికి మరి సాక్షులు ప్రత్యేకంగా ఇద్దరిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఒకటి అబ్రహాము రెండవది దావీదును ఆ వృత్తాంతాలు రాసినటువంటి మరి ప్రవక్తలు లేదా దేవుని యొక్క దాసులుగా మరి వారు కూడా ఈ సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నారు ఆదికాండమును రాయడం ద్వారా అబ్రహాము వృత్తాంతాన్ని రాయడం ద్వారా మోసే మోసే ఈ సాక్ష్యాన్ని మనకి ఉన్నాడు తర్వాత దావీద్ యొక్క వృత్తాంతాన్ని రాసినటువంటి సమయలు ఈ సాక్ష్యాన్ని మరి మనకు తెలియపరుస్తున్నాడు అంతేకాదు ఈ మాటని ప్రత్యేకంగా నా తాను తెలియపరిచాడు దావీతో కాబట్టి నా తాను కూడా ఈ ప్రవక్తలు ముగ్గురు కూడా మరి సాక్షులుగా నిలబడ్డారు అబ్రహాము తర్వాత దావీదు కూడా దీనికి మరి వీరి యొక్క జీవిత ఉదాహరణలు ఇక్కడ మనకి తీసుకొనబడ్డాయి ప్రిల్లర అయితే ఇది అర్థమవడానికి మనం గత వారాల్లో నిబంధనల గురించి మనం నేర్చుకుని ఉన్నాం నిబంధనలు దేవుడు ఎవరెవరితో ఏ నిబంధనలు చేసాడో అవి ఎలాంటివి షరతులతో కూడుకున్నవా లేకపోతే షరతులు లేనటువంటివా అనేవి కూడా విషయాన్ని కూడా మనం చూసి ఉన్నాం ప్రిల్లర ఆది నుండి కూడా ఈ దేవుడు మరి ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో మానవుల్ని పాపము నుండి మరలా విమోచించడానికి దేవునితో సంబంధాన్ని మరలా కలుపుకోవడానికి మరి ఆయన ఒక రక్షణ ప్రణాళికను రచించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రక్షణ సంకల్పాన్ని మరి క్రీస్తు ద్వారా ఈ లోకానికి మరి పరిచయం చేశాడు మరి క్రీస్తుని ప్రభువు యొక్క మరి ఆగమనాన్ని పాత నిబంధనలో క్రీస్తుని గురించినటువంటి వార్త అది ఆయన వస్తున్నాడు అనేటువంటి వార్తే వారికి సువార్త కాబట్టి క్రీస్తు వస్తున్నాడు అనేటువంటిది మరి వారి జీవితాల్లో మరి ఎవరెవరైతే నమ్మారో వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లరా ఆది నుండి కూడా ఈ సువార్తను అడ్డగించడానికి సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు దేవుడే ఆ ఆ మాటను సెలవిచ్చాడు ఏంటంటే నీ సంతతికి స్త్రీ సంతతికి వైరము కలుగు చేసేదును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం పిల్లలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే నీ సంతతికి అంటే అక్కడ సర్ప సంతానం సంతతి అనేటువంటిది ఒకటి మనం చూస్తున్నాం రెండోది స్త్రీ సంతానము అనేటువంటిది ఒకటి మనం చూస్తున్నాం అంటే సర్పానికి సంతానం పుడుతుందా అనేది మనం ఆలోచన చేస్తే అక్కడ సర్ప సంతానం అని లేకపోతే సర కొంతమంది ఎలాగా దీన్ని ఏమంటాం ఎంటర్ప్రిట్ చేస్తారంటే ఆరో అధ్యాయము అక్కడ మనం చూసినప్పుడు ఆది కాండంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను మరి కూడినప్పుడు ఆ సంతానం కలిగింది ఆ సంతానమే మరి ఈ యొక్క సర్ప అని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు ప్రిలరు అలా కాదు అంటే అంటే దేవదూతలకు ఈ ఏమంటాం జెండర్ ఏమీ లేదు స్త్రీ పురుషుడని ఆ వ్యత్యాసము లేదు ప్రిల్లరా వారు మానవులతో సైనించేటువంటి స్థితి లేనే లేనట్లుగా మనం గ్రహించాలి వారు అటువంటి బీయింగ్స్ కాదు స్పిరిచువల్ బీయింగ్స్గా మనం చూడాలి ప్రియల అయితే ఇక్కడ మరి దేవుడు చెప్పినటువంటి ఆ ఎనిమిటీ లేదా ఆ యొక్క శత్రుత్వము స్త్రీ సంతానముకును మరి సర్ప సంతానమునకు అనేటువంటి ఆ మాట ఎలా మనం చూడాలంటే ఉదాహరణకు ఆది మనం చూస్తే అవకు మరి ఇద్దరు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కయ్యేను ఏబేలు మరి ఇద్దరిలో మరి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరు స్త్రీ సంతానము లేకపోతే ఎవరో సర్ప సంతానంగా అక్కడ మనకు కనబడ్డారంటే కయ్యేనేమో సర్ప సంతానంగా కనబడ్డాడు ఏబేలేమో స్త్రీ సంతానం వారి ఇరువురికి మధ్య వైరం కలిగిందా అని మనం చూస్తే ఖచ్చితంగా వారి ఇరువురి మధ్య ఒక సంఘర్షణ జరిగింది ఎక్కడంటే బలి అర్పణ దగ్గర ఇచ్చేటువంటి సమయంలో మరి ఇతను ఏబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడని ఇతడు ముఖం చిన్నబోచ్చుకోవడం మరి ఆ గ్రడ్జ్ పెంచుకుని అతని తమ్ముణ్ణి చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ ఆ విధానమే కాలక్రమేణా జరుగుతూ వచ్చింది స్త్రీ సంతానము అంటే ఒకవైపు ఏమో దేవుడు తన అంటే స్త్రీ యొక్క సంతానాన్ని స్త్రీ సంతానంగా ఆయన రావాలి కాబట్టి ఆ లీనియేజ్ని జాగ్రత్తగా ఆయన కాపా కాపాడుకుంటూ ఒక లైన్ వచ్చితే దీన్ని వ్యతిరేకిస్తూ ఇంకొక లైన్ ఇంకొక సంతానము సర్ప సంతానంగా దీన్ని అపోజ్ చేస్తా పరిశుద్ధతను లేకపోతే నీతిని ఆ దేవుని యొక్క ఆ సంకల్పాన్ని వ్యతిరేకిస్తూ వీరివరికి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి సందర్భము ఖచ్చితంగా మనం ఆ చివరి వరకు చూడవచ్చు యేసుక్రీస్తు ప్రభువు దాకా కూడా జరుగుతూనే ఉంది ఉదాహరణకు హేరోజు యొక్క దినముల్లో మనం చూస్తే హేరోదు యొక్క జన్మల్లో హేరోదు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారన్న వార్త జ్ఞానులు తెలుసుకున్నారు జ్ఞానులు తెలుసుకుని సాక్షాత్ వారు ఎటు వెళ్ళారంటే ఈ రాజు ఎక్కడ పుడతాడో రాజు వాళ్ళు ఇంట్లోనే పుడతాడు కాబట్టి రాజకుమారుడు ఈ రాజకుమారుడు ఇక్కడే ఉంటాడేమో అని సరాసరి హేరో దగ్గరికి వెళ్ళిపోయాడు చూస్తే అక్కడ ఏ విధమైన బాలుడు అక్కడ జన్మించలేదు అనే విషయం తెలుసుకున్నారు అయితే ఈ రాజుకు భయం పుట్టింది ఒక రాజు పుట్టాడు జ్ఞానులు దీన్ని తెలుసుకుని వచ్చారంటే రాజు పుట్టాడు అంటే నాకు ఎలాగన్నా అతనితో ఒక శత్రుత్వం ఉంటుంది అనేటువంటి మాట గ్రహించి ఒక ఆజ్ఞను ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే రెండేళ్ళ సంవత్సరం లోపు పిల్లలందరినీ కూడా సంహరించేటువంటి ఒక ఆజ్ఞను రాజు పాస్ చేశాడు కాబట్టి ఈ క్రీస్తు ప్రభువారు అంటే స్త్రీ సంతానంగా క్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు రెండోది సర్ప సంతానంగా ఇక్కడ హిరజుని మనం చూడగలుగుతా ఉన్నాం వీరికి అంటే ఆ లీనియేజ్ అక్కడి నుంచి ప్రారంభమై క్రీస్తు దగ్గర వరకు కూడా అది కంటిన్యూ అవుతూ వచ్చింది క్రీస్తుని చంపివేసే వరకు కూడా ఈ సర్ప సంతానము క్రీస్తు ప్రభు వారి మీద వారివురికి మధ్య మరి వైర్యము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు క్రీస్తు సిలువులో మరి ఆయన్ని చంపివేయడము ఈ స్త్రీకి సంతానమును ఈ అంటే సర్ప సంతానం అంటే ఇక్కడ ఎలా చూడాలంటే సర్ప సంతానం అంటే సర్పాన్ని లేదా సంతానును ఆధ్యాత్మిక తండ్రిగా చేసుకోవడం అంటే స్పిరిచువల్ ఫాదర్గా చేసుకోవడం అనమాట అంటే మీ అబద్ధుడ ఏమంటా మీ జనకుడైన అపవాది అని చోట్ల రాయబడ్డం మనం చూస్తాం జనకుడు అంటే తండ్రి అంటే మీ తండ్రి అయిన అపవాది యాచలను మీరు నెరవేరుస్తున్నారు అనేటువంటి మాటలు రాయబడడం మనం చూస్తాం అంటే వారు తమ తండ్రిగా ఎవరిని చేసుకున్నారంటే సాతాన్ను చేసుకున్నారు సాతాను తండ్రిగా చేసుకుని వాడి యొక్క ఏంటి ఇష్టాలను నెరవేర్చడానికి వీరు ప్రయత్నం చేశారు కాబట్టి వీరిని సంతానంగా మనం పిలుస్తా ఉన్నాం రెండవది ఇంకొకటి దేవుణ్ణే తండ్రిగా చేసుకుని దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుకోవాలని మరి దేవు వారు ప్రయత్నించేసినటువంటి వారిని స్త్రీ సంతానంగా లేదా దేవుని యొక్క మరి ఏమంటాం ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మరి ఉండేవారిని స్త్రీ సంతానంగాను మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఆది నుంచి కూడా దేవుడు తన రక్షణ సంకల్పాన్ని ప్రతి మానవులకు ఆయా తరాల్లో ఉన్నటువంటి ఆయా వ్యక్తులకు తెలియపరస్తానే ఉన్నాడు ఆయన కుమారుడు ఉన్నాడు జగదేఖ కుమారుడు ఆయన ఆ క్రీస్తు ప్రభు అని ఈ లోకానికి పంపబోతున్నాడు అన్న విషయము ఆయా కాలాల్లో ఆయా తరాల్లో చెప్పబడతానే ఉంది ఆ స్వార్థను ఎవరైతే నమ్మారో వారందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా హించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులను మరి మనం చూస్తే ఒకటి అబ్రహాము జీవితాన్ని ధర్మశాస్త్రానికి ముందు ఒక వ్యక్తి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఎగ్జాంపుల్స్గా మనం తీసుకున్నాం ధర్మశాస్త్రానికి ముందు అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా అతను మరి ఐదు వందల నలభై ఐదు సంవత్సరాలకు ముందు అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడడానికి ఐదు వందల నలభై ఐదు సంవత్సరాల ముందే అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ధర్మశాస్త్రానికన్నా ముందే పూర్వమే కాబట్టి ఆజ్ఞలు చేయడం ద్వారా అతడు ఏమీ నీతిమంతుడిగా తీర్చబడలేదు అబ్రహము పాటించడానికి ఆజ్ఞలు ఉన్నాయని ఏం క్రియలు ఉన్నాయని అబ్రహము క్రియలు చేసి నీతిని సంపాదించుకున్నాడు ఒకవేళ అలా క్రియలు చేసి నీతిని సంపాదించుకుంటే దేవుని ఎదుట తను బోస్ చేసుకునేవాడు కదా నేను పలానా క్రియ చేయడం ద్వారా నేను నీతిమంతుడు అయ్యాడు అబ్రహామని మోసే కూడా రాసేవాడు అబ్రహాము గురించి పలానా క్రియ చేసి అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు మీరు కూడా పలానా క్రియలు చేయండి అని మరి సజెస్ట్ చేసేవాడేమో కానీ అలాగ చేయలేదు అబ్రహాము ఏ క్రియలు లేకుండానే నీతిమంతుడిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ చూడండి ఈ ఈ చాట్ని మనం చూస్తే మరి ఏ అనేటువంటిది అంటే దేవుడు అబ్రహాముకు తన సువార్తను తెలియపరిచాడు సువార్తను అతనికి తెలియపరిచాడు ఏ అనేటువంటిది ఆ చెప్పబడినటువంటి సువార్తను అబ్రహాం ఏం చేశాడు నమ్మాడు అంటే దేవుని పైన నమ్మకం ఉంచాడు దేవుని వాగ్దానముల పైన నమ్మకం ఉంచాడు దీన్ని బీగా మనం చూస్తూ ఉన్నాం సి ఏంటంటే ఏదైతే నమ్మకం ఉంచాడు అబ్రహాము దేవుని వాగ్దానములపైన ఉంచిన నమ్మకాన్ని దేవుడు అబ్రహాముకు ఎంచాడంటే నీతిగా ఎంచాడు దాన్ని సీగా మనం చూస్తా ఉన్నాం అంటే దేవుడు అబ్రహాముకు స్వార్తను ప్రకటించాడు కుమారుని గురించిన వార్త ఆ వార్తను అబ్రహాము నమ్మి దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆ నమ్మకాన్ని దేవుడు మరలా అబ్రహాముకు నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ కాబట్టి ఈ ధర్ విశ్వాస సంబంధమైన నీతి అనే దాంట్లో ఒక పద్దెనిమిది అంశాలు మనం చూసాం అది దాని మూలము దేవుని యోద్ధ నుండి అది ధర్మశాస్త్రానికి వేరుగా తీయబడిందని దాని పరిధి సార్వత్రికమైనదని కానీ ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని అది కుమారుని గురించిన వార్త అందు విశ్వాసం ఉంచాలి అని ఇలాగ ఒక పద్దెనిమిది అంశాలను మనం చూసి ఉన్నాం పిల్లల అందులో మొదటి ఆరు విషయాలను కూడా అబ్రహాము మా జీవితంలో మరి నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం ఈ నీతి ఎవరి యొద్ధ నుండి వచ్చింది అని మనం చూస్తే దేవుని యొద్ధ నుండే వచ్చింది అబ్రహా ఏమి మరి నీతిమంతుడు అవ్వాలని పలానా కార్యాలు చేసి సంపాదించుకున్నది కాదు ప్రియులరా ఈ నీతి ఎవరు ఎవరికి ఇచ్చారంటే దేవుడే అబ్రహాముకి ఇచ్చాడు అది ఎందుకు ఇచ్చాడు తన వాగ్దానములందు ఆయన కుమారుని గురించిన వాగ్దానములు ఎందు అతడు నమ్మికి ఉంచిన కారణం చేత దేవుడు అతన్ని అతనికి నీతిగా ఎంచాడు రెండవది ఇది ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చిందా అంటే రాలేదు పోనీ ధర్మశాస్త్రానికి బదులుగా ఇంకొక చట్టం ఏమన్నా ఉందా ఆ కాలంలో ఇంకో చట్టం కూడా ఏమీ లేదు పలానది పాటించడం వల్ల పలానాది చేయడం వల్ల ఇతడు నీతిమంతుడు అవ్యాడు అనడానికి ఏ చట్టము కూడా అప్పట్లో లేదు ప్రియులరా కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి వేరుగా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినట్లుగా ఉన్నాడు దీన్ని ఎవరు ప్రకటించారు దేవుడే ప్రకటించాడు దేవుడే ఇతడు నీతిమంతుడు అని దేవుడే సర్టిఫై చేశాడు ఆయనే బయలుపరిచాడు ఆ నీతిని ఆ అబ్రహాముకు తర్వాత అది పాత నిబంధనతో లేదా ఏమంటాం ఈ ప్రవక్తలతోనూ వీటితోనూ సామరస్యంగా ఉందా అని మనం చూస్తే మోసే దీన్ని ఎత్తి మనకు రాస్తా ఉన్నాడు ప్రియల కాబట్టి పాత నిబంధనలోనే ఇది జరిగింది దానికి సామరస్యంగా ఉంది అయితే అతని యొక్క విశ్వ అతని యొక్క విశ్వాసం మనం చూడగలుగుతాం దేని ఎందు అతడు విశ్వసించాడంటే ఏదైతే దేవుడు తన కుమారుని గురించిన వాగ్దానము నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అనే వాగ్దానము అబ్రహాముతో చేశాడో ఆ నీ సంతానం గలతీ మూడు పదహారు ప్రకారం ఆ సంతానము క్రీస్తే అనే మాటను అబ్రహాము నమ్మాడు కాబట్టి దేవుడు అతన్ని ఆ విశ్వాసాన్ని నీతిగాయించాడు అది ఆ విశ్వాసము దేని ఎందు ఉంచాడు అబ్రహాం అంటే దేవుని సంతానము రాబోతుంది ఈ లోకానికి లేకపోతే ఆయన కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు అనే దానిపైన అతడు మరి విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు కాబట్టి ఏబీసీ మనం చూసాం కదా దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాలను అబ్రహాము నమ్మాడు ఆ నమ్మకాన్ని దేవుడు ఎలా ఇంచాడు అబ్రహాముకు నీతిగా ఇంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియర్ ఇది అబ్రహాము యొక్క మరి జీవితంగా మనం చూస్తూ ఉన్నాం ఈ డయాగ్రామ్ కూడా మనం చూస్తే మనకు అర్థమవుద్ది ఏంటంటే అబ్రహాముకు దేవుడు తన యొక్క సువార్తను ఒకటిలో ప్రకటించాడు దేవుడు తాను తండ్రి తాను బయలుపరుచుకుని ఇదిగో నిన్ను ఎలా చేయబోతా ఉన్నాను అని పన్నెండవ అధ్యాయంలో కొన్ని ఏమంటాం వాగ్దానాలు చేశాడు తర్వాత పదిహేనవ అధ్యాయంలో నిబంధన చేశాడు ఈ నిబంధనలు ఈ వాగ్దానాలను రెండవ దాంట్లో అబ్రహం ఏం చేశాడంటే నమ్మాడు నమ్మి డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ వాగ్దానము అబ్రహాముకి వచ్చింది అయితే సంవత్సరాలు గడుచుచున్నా అతనికి కుమారుడు కలగపోయేసరికి అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించాడు ఏమనంటే నీవు నాకు కుమారుని ఇవ్వలేదు కదా అని అతడు మరి దేవుణ్ణే ప్రశ్నించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ చూడండి పదిహేనవ అధ్యాయంలో మనం ఈ మాటని చదువుతాం రెండవ వచనం ఐదవ పదిహేనవ అధ్యాయము రెండవ వచనం అని చూస్తే అందుకు అబ్రహాము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేని పోచున్నాను దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యోగును కదా చూడండి పన్నెండవ అధ్యాయంలోనే అతడు దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానం విస్కరేణిలో విస్తరిస్తుంది ఆ జనములు నీ నీలో నుండి వస్తారు తర్వాత నీ జనమునకు నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్యం ఇస్తానని ఆ పన్నెండవ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం అయితే పదిహేనవ అధ్యాయం వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ అబ్రా అబ్రాహంతో దేవుడు వాగ్దానం చేయడం చేస్తున్న ఆ సందర్భంలో మరి దేవుడు వచ్చి అతనితో మాట్లాడినప్పుడు అతడు అబ్రహాము దేవుడిని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏంటంటే నీవు నాకు ఎన్నిస్తే ఏం లాభం కుమారుని నాకు ఇవ్వలేదు కదా అన్నట్లుగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు మరి తనకు బయలుపరిచేడు ఏమనంటే ఈ ఈ డైగ్రాంలో మూడవ నెంబర్ మనం చూస్తే సంతానమును గురించినటువంటి వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు ఒకటి ఏకవచనముగా సంబోధింపబడింది ఒకటి రెండవది బహువచనముగా మరి లేకపోతే సంతానము సంతానములు అనేటువంటి మాటలు రెండు కూడా ఉపయోగింపబడ్డాయి ఒకటి క్రీస్తుని గురించిన సంతానము ఒకటి ఇవ్వబడింది రెండవది ఇసాకు ద్వారా అనేక జనములు అవుతారు అనేటువంటి ఆ జనములు అనేటువంటి అయితే సంతానములు అనేటువంటి మాట అబ్రహాముకు ఇవ్వబడింది ప్రియుల కాబట్టి ఆ సంతానము సంతానములను గురించిన వాగ్దానము లేకపోతే ఆ మాటను దేవుడు మరలా అబ్రహాముకు తెలియపరిచాడు ఈసారి అబ్రహము దేవుడిని ఏం చేశాడంటే నమ్మేడు ఎప్పుడైతే పదిహే పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు ఎలాగా దేవుడిని అడిగినప్పుడు అబ్రహాము అడిగినప్పుడు లేదు లేదు నిశ్చయంగా ఎలియాసర కాదు నీకు పుట్టేటువంటి కుమారుడు నేను నీకు ఇవ్వబోతున్నానని కింద మూడవ వచనంలో రాస్తాడు చూడండి నాలుగో వచనం నుండి యహోవం వాక్యం అతని యుద్ధకు వచ్చి అతడు నీకు వారసుడు కాదు నీ గర్భవాంశమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను వెలిపొలికి అతన్ని తోడుకుని వచ్చి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కింపమని చెప్పి నీ సంతానము అలాగనని చెప్పాను చూడు ప్రియ ఇక్కడ మనం రెండు విషయాలను మనం చూడగలుగుతూ ఉన్నాం నాలుగవ వచనంలో ఏంటంటే నీకు వారసుడు ఒకటి వారసుడు అనేటువంటి మాట ఒకటి రాయబడింది రెండవది ఇక్కడ సంత ఐదవ ఏమో వెలుపులకు తీసుకుని వచ్చి ఆకాశం వైపును చూసి నక్షత్రంలో లెక్కించినైతే నీ చేతనైతే లెక్కించు అలాగా నీ సంతానము అగును అలాగ నీ సంతానము ఒకటి వారసుడు రెండవది సంతానమును గురించిన వాగ్దానములు అబ్రహాముకు ఇవ్వబడ్డాయి పిల్లర ఈ ఇవ్వబడిన ఈ వాగ్దానములను అబ్రహాం ఏం చేశాడు నమ్మాడు ఆరవదు మనం చూస్తే ఇందులో నాలుగో డయాగ్రామ్లో నాలుగవది చూస్తే దేవుడిచ్చిన వాగ్దానములను అబ్రహాము నమ్మిన కా నమ్మేడు కాబట్టి దేవుడు ఆ నమ్మకాన్ని రివార్డ్ చేస్తున్నాడు ఎలాగంటే అది అతనకు నీతిగా ఎంచాడు అంటే ఒక నీతి అంటే మానవునితో దేవుడు ఎస్టాబ్లిష్ చేసే ఒక రిలేషన్షిప్ లాంటిది అబ్రహాముతో నేను సహవాసములో ఉన్నాను అని తెలియచెప్పడానికి అతనికి నీతిగా ఇంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లర కాబట్టి ఈ విషయాన్ని మనం చూద్దాం ఇంకా కొంచెం మనం ఈ అబ్రహాం యొక్క జీవితాన్ని కూడా మనం ఈ టైమ్ లైన్లో చూడగలిగితే మరి అబ్రహాము ఇరవై రెండు తొంభై ఆరు అనగా మరి క్రీస్తు పూర్వము ఇరవై రెండు తొంభై ఆరులో తెరాహు జన్మించాడు తెరాహుకు ఇరవై ఒకటి అరవై ఆరు బీసీలో అబ్రహాము జన్మించాడు ప్రియుల అయితే డెబ్భై ఐదవ సంవత్సరంలో పుట్టిన దగ్గర నుండి డెబ్భై ఐదవ సంవత్సరంలో దేవుడు అబ్రహామును పిలుచుకుని నీవు హారాన్ని విడిచి నీవు నేను చూపించేటువంటి దేశానికి నువ్వు రావాలి నీ జనమును నీ తండ్రి ఇంటి వారిని కూడా విడిచిపెట్టి రావాలని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఇంటి వారిని సమస్తాన్ని కూడా అబ్రహాము విడిచిపెట్టి దేవుని నమ్మి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వచ్చేసిన తర్వాత పది సంవత్సరాలకు అంటే డెబ్బై ఐదులో దేవుడు అతనికి కనపడి నీకు ఇలాగ చేస్తున్నానని ఆ పన్నెండవ అధ్యాయంలో ఉన్న వాగ్దానాలు అవన్నీ కూడా డెబ్బై ఐదులో ఇచ్చాడు పన్నెండవ సంవత్సరం అదే పన్నెండవ అధ్యాయం ఆది కానడం పన్నెండవ అధ్యాయంలో ఇవ్వబడిన వాగ్దానములన్నీ అబ్రహాము యొక్క డెబ్బై ఐదవ సంవత్సరంలో ఇవ్వబడ్డాయి పదిహేనవ అధ్యాయంలో ఇవ్వబడిన వాగ్దానములు లేకపోతే నిబంధన అతని ఎనభై ఐదవ సంవత్సరంలో జరిగింది అప్పుడు ఎనభై ఐదవ సంవత్సరంలో దేవుడు మరలా ఇతడు ఎలియాజరు కాదు నీ కుమారుడు అంటే పది సంవత్సరాలు వెయిట్ చేశాడు నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అన్న ఆ మాటను బట్టి పది సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నీవు నాకు ఏమితే ఏమి లాభం కుమారుని నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి ఇలియాజరే నాకు కుమారుడు అవుతాడని చెప్పాడు కాదు కాదు ఇలియాజర్ కాదు నేను నీకు వారసుని ఇవ్వబోతున్నాను అతని సంతానము ఇస్కరేణి విలువలే విస్తరిస్తుంది అని నీ సంతానం విస్తరిస్తుందని ఆ రెండు వాగ్దానాలు ఇచ్చాడు వాటిని అబ్రహాము నమ్మడి నమ్మాడు తద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి ఎనభై ఐదవ సంవత్సరంలో అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరి అతనికి మరి సర్కంసేషన్ అనగా సున్నతి చేయించుకున్నాడు ప్రియ అంటే ఈ చూస్తే ఎనభై ఐదవ సంవత్సరంలోనే నీతిమంతుడిగా ఎంచాడు చాలామంది వాదిస్తారు ఏమనంటే సున్నతి చేయించుకున్నాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడు అనే రీతిలో మరి కొంతమంది బోధిస్తారు కాదండి సున్నతి ముందే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు కాబట్టి సున్నతని ఒక క్రీగా పెట్టి చూసి నీవు సున్నత తీర్చుకుంటేనే నీవు నీతిమంతుడు నీవు బాప్తీసం తీసుకుంటేనే నీకు రక్షణ లేదా నీవు ఇలా చేస్తేనే నీవు విమోచన అలా బోధన అనేటువంటిది అది తప్పు ప్రియుల కాబట్టి మ మనము నీతి మంత్రులుగా ఎలా ఎంచబడతామంటే స్వార్త ఎందు విశ్వాసము క్రీస్తుని గురించిన వార్త ఎందు మనము విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నీతి మంత్రులుగా ఎంచబడతాము కాబట్టి ఇలా చేయడం ద్వారా నీతిమంతుడు అనేది కాదు ఇక్కడ మనం చూస్తే మనం చేయాల్సిన పాటించాల్సిన క్రమం కూడా ఇదే చాలామంది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఈ సర్కం సెషన్ దగ్గర బాప్తీసం అనేది పెట్టండి అంటే సున్నతి దగ్గర బాప్తీసం దాని బదులు ఇది పెడితే నీతిమంతుడు అయ్యాడు కాబట్టి సున్నతి పొందడా లేకపోతే సున్నతి పొందడం బట్టి నీతిమంతుడు అయ్యాడా అబ్రహాము జీవితంలో నీతిమంతుడు అయ్యాడు అయ్యే తర్వాత ఈ సున్నతి పొందాడు అంతేగాని సున్నతి పొందిన కారణం చేత ఇతడు నీతిమంతుడు అయ్యాడా కాబట్టి బాప్తీసం తీసుకోవడం బట్టి నువ్వు రక్షింపబడతావా నువ్వు రక్షింపబడ్డావని లేదా దేవుడిని మారు మనసు కలుగు చేశాడు నీకు పాపక్షమాపణ కలుగు చేశాడని నీవు బాప్తీసం పొందుతావా లేకపోతే నీవు బాప్తీసం పొందాడని దేవుడు నీకు ఆ మారు మనసు కలిగి చేసి లేకపోతే నీ పాపాలు క్షమించాడా ప్రజలు ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే నేను బాప్తీసం తీసుకుంటే నేను రక్షింపబడతాను నేను బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతాను అనేటట్లుగా మన బోధలు ఉన్నాయి ప్రిల్ల కాబట్టి బాప్తీసం తీసుకోవడం వల్ల నీకు రక్షణ రాదు దేవుడు నీ పాపములో క్షమించాడని నీవు నమ్మడం వల్ల దేవుడిని పాపములు పరిహరించాడు కాబట్టి నీవు దేవుణ్ణి ఒప్పుకుంటూ బాహ్యంగా ఒక ఒప్పుకోలు నువ్వు చేస్తున్నావు ప్రజలందరి ఎదుట బాహ్య ఒప్పుకోలు ఈ ఇది ఏంటంటే బాప్తిష్టంలాది కానీ సున్నతి కానీ ఏంటంటే బాహ్య ఒప్పుకోలు లాగా కాబట్టి ఈ నేను రక్షింపబడాలంటే నేను బాప్తిష్టం పొందాలి అనేది ఆ బోధ కరెక్ట్ కాదండి దేవుడు మన పాపంలో క్షమించాడని మనము నమ్మికి ఉంచాము కాబట్టి మన పాపాలను దేవుడు క్షమిస్తాడు నీతిమంతులుగా ఎంచుతాడు కాబట్టి నేను ఒక ఒప్పుకోలు క్రీస్తుని నేను అంగీకరిస్తున్నాను నా పాపములను క్రీస్తు విమోచించాడు అని మనం బాహ్యంగా ఒక ఒప్పుకోలు మనం ఒప్పుకుంటా ఉన్నాం దాన్నే బాప్తీసంగా మనం చూడగలగాలి పిల్లలు కాబట్టి ఇలాగ ఆలోచన చేయకండి బాప్తీసం తీసుకుంటే రక్షణ బాప్సీ బాప్తిని తీసుకుంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడు బాప్తిని తీసుకోపోతే ఇంక నీవు ఇంకా పరలోక రాజ్యం లేదు అనేటట్ల బోధలు మనం మరి దాన్ని అంగీకరించకూడదు ప్రియుల తర్వాత ఇంకా కొంచెం టైం లైన్లో కొంచెం ముందుకు వెళ్తే అబ్ అప్పుడు ఇస్సాకు పుట్టాడు తర్వాత ఇరవై నూట ఇరవై సంవత్సరంలో దేవుడు అబ్రహామును తన ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును ఏమైనా బలి ఇమ్మని చెప్పాడు అయితే అబ్రహాము వెనకాడా అంటే వెనకాడలేదు ఎందుకు వెనకాడలేదంటే హైబ్రిడ్ పత్రికలో ఒక మాటను మనం చదువుకున్నాం ఏంటంటే ఆ పదకొండవ అధ్యాయంలో విశ్వాసముతో అతడు మామూలుగా ఫిజికల్గా అయితే అతన్ని చంపలేదు కత్తి ఎత్తేడంతే కానీ ఆధ్యాత్మిక కోణములో అక్కడ విశ్వాస కోణములో మనం అక్కడ రాయబడిన వివరణ చూస్తే అతడు అతన్ని సాకుని చంపివేసి తిరిగి మరలా అతని పునరుద్ధానుడిగా అతడు మరలా పొందుకున్నాడు అది అబ్రహాము విశ్వాసం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసాడు ఏమని నీ ద్వారా ఈయన ఉన్నాడు మెస్యా నీ ద్వారా రాబోతున్నాడు వాగ్దానము ఆ వాగ్దానాన్ని ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఇస్సాకుని కనుక చంపేస్తే ఖచ్చితంగా మరలా ఆయన్ని తిరిగి మరలా బ్రతికిస్తాడు ఎందుకంటే ఇస్సాకులో నుండే ఏం రావాలా మెస్సియా రావాల కాబట్టి అబ్రహాం యొక్క నమ్మకం ఈ ఇస్సాకు నుండే మెస్సియాను దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఇస్సాకును అర్పణ ఇమ్మంటే అంత ఈజీగా వెళ్ళి ఎలాగ అర్పణ చేసే ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే అంతలాగా వాగ్దానాన్ని నమ్మాడు ఇస్సాకు ద్వారా మాత్రమే అందుకనే అక్కడ ఎలియాసరైన ఆ కుమారుడు అనుకున్నాడు కాదు కాదు ఎలియాసర్ కాదు నీకు వారసుడిని ఇస్తాను ఆ వారసుడు ద్వారా అనే మాట దేవుడు తెలియపరిచాడు కాబట్టి ఇస్సాకు ద్వారానే ఈ ఆ విమోచకుడు రాబోతున్నాడు అనేది విశ్వసించి అతన్ని బలి అర్పణ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఎందుకంటే నేను ఇచ్చిన అతడు మృతి చెందిన తిరిగి మరలా మృతుల్లో నుండి అతన్ని లేపగల సమర్థుడు దేవుడు అని ఆ విధంగా దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత పదిహేను ఇరవై ఐదులో మోషే జన్మ జన్మించాడు పద్నాలుగు నలభై ఆరులో ధర్మశాస్త్రం ఫుల్ ఫ్లెజెడ్గా ఆ ఎలుబడిలోకి వచ్చింది తర్వాత దావీదు వెయ్యి యాభై నుంచి తొమ్మిది డెబ్భై వరకు దావీదు యొక్క జీవితము ఇవ్వబడింది పిల్లలు కాబట్టి ఈ టైం లైన్ చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ఆ ధర్మశాస్త్రానికి ముందు ఐదు వందల నలభై ఐదు సంవత్సరాలకు పూర్వమే అబ్రహాం పుట్టాడు అతడు నీతిమంతుడిగా ఎంచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి అబ్రహాము జీవితము ధర్మశాస్త్రానికి ముందు ఉంది ధర్మశాస్త్రం రావడానికన్నా ముందుగా ఇంకో విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తున్నాం రెండవ ఎగ్జాంపుల్ దావీదును మనం చూస్తే మరి దావీదు మరి ఏడు వందల ఇరవై సంవత్సరాల తర్వాత అంటే అబ్రహాముకును దావీదుకు మధ్య ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రానికి ముందు ఐదు వందల నలభై ఐదు సంవత్సరాల ముందు అబ్రహము ఏడు వందల ఇరవై సంవత్సరాల తర్వాత దావీదు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరే ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ వృత్తాంతం మనందరికీ తెలిసిందే అతడు మరి ఏడవ అధ్యాయంలో రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయంలో అతనికి సువార్త అందింపబడింది స్వార్త అందింపబడింది తర్వాత తొమ్మి ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చిన అధ్యాయాలు మనం చదివితే ఆ అధ్యాయాల్లో బెచ్చిబాతో చేసినటువంటి పాపమును గురించి వ్రాయబడుతుంది ఆమెను మోహించడము ఆమెతో వ్యభిచారం చేయడము ఆమె యొక్క భర్తను యుద్ధములో చంపించేయడం ఇవన్నీ జరుగుతుంది అయితే ఏడవ అధ్యాయంలోనే సువార్త ఇతనికి అందింది కాబట్టి సువార్తను దావీదు నమ్మాడు నమ్మిన సువార్తని నమ్మిన దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే పాపక్షమాపణని మనం నేర్చుకున్నాం అతను చేసిన మూడు పాపాలను దేవుడు క్షమించాడని మనం నేర్చుకున్నాం అయితే ఈ విషయము దావీదుకు తెలీదు ఏమని నేను స్వార్థనే నమ్మాను సువార్తనే నమ్మడం వల్ల నా పాపాలను దేవుడు క్షమిస్తాడన్న విషయము దా మీదకు తెలిసేది తెలీదు తెలీదు కాబట్టే అతని హృదయం అతని మీద నేరారోపణ చేస్తా ఈ కీర్తన యాభై ఒకటవ సంకీర్తన అంతా కూడా అతని గిల్ట్లో నుండి రాసిన కీర్తన ఏమనంటే నేను ప్రలోకానికి విరోధంగా దేవాన్ని ఎదుట నేను పాపం చేశాను నీ అద్దు నుండి నీ సన్నిధానంలో నుండి నన్ను తోసివేకు నీ రక్షణ ఆనందం నా అద్దు నుండి తీసివేకు నీ పరిశుద్ధాత్మ నా అద్దు నుండి తీసివేకు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రే నాకు ఒకసారి మరలా అవకాశమే సన్నతిగా ఆ రక్షణ ఆనందం మరలా నాకు కలుగుచే సమ్మతి గల మనస్సు నాలో నూతనంగా నీవు మరలా పుట్టించు అనేటువంటి ప్రార్థన అతడు చేస్తాడు వాస్తవానికి ఇలాగ ఆలోచన చేద్దాం దావీదు ఇలాగా పాపం చేసిన వెంటనే అతడు గ్రహించి నేను పాపం చేశాను ఇతనిలో ఏముంది గిల్ట్ కాన్షియస్ ఉంది నేను చేసింది తప్పు అని మనసాకి నేరారోపణ చేస్తుంది అయితే ఈ వ్యక్తి వెళ్ళి ఆ ప్రధాన యాజకుడి దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడా అయ్యా అయ్యో ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కానీ నేను ఇక అనుకోకుండా ఇలా పాపం చేసాను ఈ మూడు విషయాల్లో నేను ద్రోహిణి అని తను తాను కనపరుచుకున్నాడా ప్రధాన యాజకుని ముందు లేదు ఒకవేళ కనపరచుకుని ఉంటుంటే సిట్యువేషన్ ఎలా ఉండేది నీవు నిశ్చయంగా పా దేహోవా ఎదుట నువ్వు పాపివి కాబట్టి ఈ శిక్షకి తగ్గ పాపానికి తగ్గ శిక్ష నీక చావు కాబట్టి ఇస్రాయేల్ సర్వ సమాజం అంతా కూడా నిన్ను రాళ్ళుతో కొట్టి చంపేయాలి అని ఆ శిక్షను విధించేవారేమో దావేది చూడండి ఆ గిల్ట్తో ఉన్నటువంటి గిల్ట్ కాన్షియస్తో ఉన్నటువంటి ఏ ఒక వ్యక్తి కూడా తనకు తనకు తానుగా వచ్చి నేను పాపం చేశాను ఏదో నన్ను శిక్షించండి అని ఎప్పుడు కూడా రాడండి ఇప్పుడు సపోజ్ మనమే సిగ్నల్ జంప్ చేస్తాం ఏముంటాం ఏం తెలియలేనట్టు ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాం అప్పుడు ఇంట్లో ఏదో సెల్లోకి మెసేజ్ వస్తుందిగో నీవు సిగ్నల్ బ్రేక్ చేసావు లేకపోతే నీవు చోట హై స్పీడ్లో వెళ్ళిపోయావు అయితే నీకు తలకి ఈ హెల్మెట్ లేదు అని ఇలాంటి ఫోటోలు మనకి మనకి మెసేజ్ వచ్చినప్పుడే తెలుస్తుంది నేను ఇలా వెళ్ళిపోయినండి సిగ్నల్ బ్రేక్ చేశాను నేను అక్కడ తప్పు చేశాను నన్ను మన్నించండి అని మనం ఎవరినైనా వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారా ఎవర పాపం చేసిన ప్రతి వాడు కూడా ఆ లా నుండి ఎస్కేప్ అవ్వడానికే చూస్తాడు చట్టం నుండి ఎలా తప్పించుకుందామని ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఆ లుసుకులన్నీ తెలుసుకుని పలానా పాయింట్ ప్రకారం మనం ఎలాగా తప్పించుకోవచ్చో దీన్ని ఆలోచన చేసి ఆ లుచుకులను ఆధారం చేసుకుని కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అలాగా ఉంది మన వ్యవస్థ కాబట్టి ప్రియులరా ధర్మశాస్త్రము చే చేసినటువంటి ఆ తప్పు నేను చేసింది తప్పు ధర్మశాస్త్రం ప్రకారం అని దావీదేమీ నెలుకుని ధర్మ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి తన పాపాలని ఒప్పుకోలేదు దేవుడే అతనికి తెలియపరిచాడు నీవు చేసింది తప్పు అని తెలియపరచాడు అంతేగాని దేవుడు నా తాన్ని పంపించింది తను నీవు చేసింది తప్పు లేదా నీకు శిక్ష విధిస్తున్నానని తెలియ చెప్పడానికి కాదు నీవు చేసింది తప్పు అయితే నీవు చేసిన తప్పుకు నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తా ఉంది ఆ విధానంలో నీవు సతమతం అవుతూ ఉన్నావు అయితే నీవు చేసిన తప్పు అని నాకు తెలుసు కానీ నేను నీ పాపమను నేను పరిహరిస్తా ఉన్నాను రెండవ సమయాలు పన్నెండు పదమూడులో ఆ మాట నా తాను చెప్తాడు నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను నీవు చచ్చిపోలే యాక్చువల్గా నీవు చేసిన పాపానికి కానీ నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు కాబట్టి ప్రియులరా అతనికి తెలీదు ఆ తర్వాత అనుకుంటున్నాడు వారి అమ్మాయి నేను కనుక ఆ సువార్తని కనుక ఆ దినాన్ని నమ్మకుండా ఉండుంటే నాకు ఇంత శిక్ష పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళు అందరూ ఇలాగే అనుకుంటుంటారు ఉంటారు ఒకవేళ అయ్యా బాబు క్రీస్తు ప్రభుని కనుక మనం అంగీకరించుకుని ఉంటే ఎంత శిక్ష మనకి పడేదేమో అని అవి వెళ్ళిన తర్వాత బాధపడడంలో ఏ సమ ఏ ఉపయోగం లేదు ఆ ధనవంతుడు లా లాజ్రస్ కథ అదే కదండి ఆ లాజరస్ ఏమో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉండడం చూసి ధనవంతుడు అయ్యా మా ఓళ్ళు ఇంకా కింద చాలామంది ఉన్నారు నా దగ్గరికే వచ్చేయడానికి సిద్ధపడుతున్నారు దయచేసి నాకు సెలవు ఇస్తే నేను వెళ్ళి ఇది కాదురా బాబు నమ్ముకోండి ప్రభు నన్ను చెప్తాను స్వార్థ ప్ర ప్రకటిస్తాను అన్నట్లుగా అతడు వేడుకుంటాడు బాబా వద్దు అక్కడ చెప్పడానికి చాలామంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నీ నువ్వు ఇక్కడ అనుభవించినట్లుగా అక్కడ మాటలు మనం చూస్తాం కాబట్టి పిల్లరా సువార్తని నమ్మడం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి దాని ప్రతిఫలం ఇది దాని ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి అనేది దావీదికి తెలియదు కానీ నమ్మకం మాత్రం ఉంచాడు సువార్త అందు ఆ నమ్మకం యొక్క ప్రతిఫలము పన్నెండవ అధ్యాయానికి వచ్చేసరికి కానీ తెలీదు నా తాను చెప్పినప్పుడు అతనికి అర్థమైంది ఓహో సువార్తనే నమ్మడం వల్ల నాకు కలిగే ప్రయోజనాలు నా పాపములు యహోవా పరిహరించాడు అప్పుడు ఆ ఆనందంలో ఈ కీర్తన రాస్తాడండి ముప్పై రెండవ సంకీర్తన తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపములకు ప్రాయశ్చితం చెందినవాడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కాబట్టి దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు అబ్రా దావీదుకు ఇతడు క్లీన్ చిట్ రాసి ఇతడు ఏ పాపము లేదు ఇతనిలో అని అలాంటి స్థితికి రావడానికి కారణం ఏంటంటే దావీదు అతను దేవుడు ఏదైతే అధ్యాయములో స్వార్తని మూడు దశల సువార్త మూడు దశల ఆయన ఉద్భవిస్తాడు దేవుడు అతన్ని హెచ్చిస్తాడు రాజుగా మరలా ఆయన రాజ్యం చేయడానికి తిరిగి మరలా వస్తాడు అనే ఆ మూడు దశల సువార్త దాని అందింపబడింది స్వార్థనే నమ్మేడు దాని ప్రతిఫలము పన్నెండవ అధ్యాయం పదమూడవచనంలో అతని పాపములకు పరిహారము కలిగింది ప్రిల్లర కాబట్టి మనం కూడా ఈ చూడండి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ధర్మశాస్త్రం క్రింద గనక దావీదు ఉండుంటే ధర్మశాస్త్రం క్రింద దావీదు ఉండుంటే ఇతడు చేసిన పాపములకు దావీదు ఏం చేయబడాలా శిక్షింపబడాలి చనిపోవాల కానీ ధర్మశాస్త్రం క్రింద నుండి దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే విశ్వాస విశ్వాసం క్రిందకి వెళ్ళాడు ఆయన వాగ్దా సువార్తను విశ్వసించిన కారణం చేత పాపములకు ప్రాయశ్చితముల పరిహారం కలిగింది ఉదాహరణకు ఈ మనకి ఈ ఇండియాలో ఒక చట్టం ఉంది అంటే ఈ ఇండియాలో ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని మరి ఆ ఇండియాలో ఉన్నంత వరకు ఆ రూల్ని లేకపోతే ఆ తప్పుని చేస్తే లేకపోతే ఈ పలానా రూల్ని బ్రేక్ చేస్తే పలానా శిక్ష ఉంది ఈ దీని నుండి శిక్షణ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలా నేను ఇండియాలో ఉన్నంత వరకే దీనికి అబులైజ్ అవ్వాలి ఈ రూల్కి అప్పుడే వారు నన్ను ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే శిక్షిస్తారు ఇది నేను పాటించకూడదు అని అనుకుంటే నేనేం చేయాలా ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్తే ఈ చట్టము నా మీద ఏమాత్రము ఏలిబడి చేయలేదు నా మీద ఎందుకంటే నేను దీనికి క్రింద లేను ఇండియా పరిధిలో లేదు ఆ చట్టం పరిధిలో నేను లేను ఇప్పుడు మనం బిగ్ షార్ట్స్ అందరూ చేసే అదే మరి పేర్లు చెప్పకూడదు కానీ వేల వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టేసి ఎక్కడ పోతారు విదేశాల్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే భారతదేశంలో ఉంటే దీని ప్రకారం ఎగ్గొట్టినందుకు ఈ శిక్ష అని వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ శిక్ష తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే ఇందులో ఉండకుండా దీని నుండి శిక్షణ తప్పించుకోవడానికి దేశాన్ని విదిలేసి దాని క్రింద ఈ దేశం నుండి వేరే దేశానికి ఎలా వెళ్ళిపోతున్నారో దావీది యొక్క జీవితం కూడా ఈ ధర్మశాస్త్రం క్రింద ఉంటే మాత్రం శిక్షే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేశాన్ని మార్చినట్లుగా అక్కడ ఇతని యొక్క ధర్మశాస్త్రం క్రింద నుండి వేరొక దేశానికి తీసుకొచ్చినట్లుగా స్వార్థ క్రిందకు దే దావీదని తీసుకొచ్చాడు ఆ స్వార్థని దావీదని నమ్మడం ద్వారా దీని యొక్క శాపవచనాలు ఏమీ కూడా దావీద మీద ఎఫెక్ట్ చేయబడలేదు అనేది మనం చూడగలుగుతాం ప్రియ కాబట్టి ఈ విషయాలను మరింత మనం అర్థం చేసుకోవాలంటే మరొక ఉదాహరణ మనం తీసుకోవాలి ఏంటంటే హబక్కు అనే గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హబక్కుకు గ్రంథాన్ని హబక్కు గ్రంథం ఒకసారి మనం చూస్తే ఇది మనందరికి తెలుసు ఏంటంటే హక్కు కంప్లైంట్ చేస్తాడు మొదటి అధ్యాయంలో ఏంటంటే ఇస్రాయిలీ యొక్క బలాత్కారము చాలా అధికంగా ఉంది వారు ఎంతగా మొరపెట్టినా నువ్వు ఆలకించట్లేదు బలాత్కారం జరుగుతుంది మొరపెట్టినా అయినా సరే నువ్వు ఉత్తరం ఇవ్వలేదు చాలా బాధ జరుగుతుంది లోకల్లో ఎక్కడ చూసినా సరే నాశనము బలత్కారం కనబడుతుంది ఎక్కడ చూసినా జగడము కలహము ఒకరినొకరు కొట్టుకోవడం ఒకరి ఆస్తి కోసం ఒకరు కొట్టుకోవడం ఇలాగ ఒకరి సంపద ఒకరు దోచుకోవడం ఏ జరుగుతుంది ధర శాస్త్రం నిరుద్గం అయిపోతుంది న్యాయం తప్పిపోతుంది ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయి అయినా సరే నువ్వు చూస్తా ఎందుకు ఊరుకున్నావు అని ఎవరు మొరపెట్టారంటే హబక్కు దేవునికి మొరపెట్టాడు ఒక కంప్లైంట్ పెట్టాడు అయితే దేవుడు దాని కంప్లైంట్కి జవాబునిచ్చాడు ఏమనంటే నేను ఒక జనాంగాన్ని రేపుతున్నాను కల్దీలను వారి వచ్చి వీరి మీద ఏలుబడి చేస్తారు వీరి గర్వాన్ని అనుచుతారు అన్నట్లుగా ఒక జనాంగాన్ని రేపుతున్నానని తెలియపరిచాడు వాళ్ళని చూసేసరికి వాళ్ళని జీవితాలను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అబకకు బ భయమేసింది బాధ వేసింది ఏంటంటే అంత భేకరమైనటువంటి ఆ జనాలు నీతి న్యాయం లేనిటువంటి ఆ జనాలు కొద్దో గొప్ప మాలో నీతి ఉంది కొద్దో గొప్ప మేము దేవునికి భయపడుతున్నాం అసలు బొత్తిగా నీతి లేని ఆ జనాన్ని తీసుకొచ్చి కొద్దో గొప్ప భయపడే మా మీద ఈ జనాంగాన్ని అనచడానికి వాళ్ళని ఎంచుకోవడం ఎంతవరకు రైట్ అన్నట్లుగా మరలా రెండోసారి పిటిషన్ పెట్టాడు దేవుని దగ్గర అబకు సరే ఈసారి దేవుడు జవాబు ఇచ్చాడు నేను ఒక నీకు దర్శనాన్ని ఇస్తున్నాను ఆ దర్శనాన్ని నువ్వు పెద్ద పెద్ద అక్షరాలతో రాయి పరిగెట్టేవాడు కూడా చదవగలిగినంత స్పష్టంగా పెద్ద పెద్దగా అక్షరాలు రాయి అది ఆలస్యమైనను తప్పకుండా జరుగుతుంది దాని కొరకు నువ్వు ఎదురు చూడు అని సువార్తను అబక్కు అక్కడ చెప్పాడు ఏంటి ఆ సువార్త అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును ఈ ఉదాహరణ మనం ఈ ఈ వాక్యాన్ని మనం తీసుకుందాం ప్రిల్లర ఇది రాబోతున్న జరగబోతున్న కాలాన్ని గురించి ముందుగా దేవుడు తెలియపరిచాడు ఏంటంటే కల్దీలు బ్యాబ్లోనియన్స్ వచ్చి ఈ పట్టణాన్ని ఇన్వైట్ చేస్తారని ముందుగా తెలియపరిచాడు ఆ విధంగానే ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో కల్దీలు బ్యాబ్లోనియన్స్ వచ్చి ఈ యోదో వారిని వెళ్ళిపోయారు ఈ చెరపెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వీరికి ఏమి లేవంటే ఒకటి ఎరిశ్లేం పట్నం వారికి లేదు ఎరిశ్లేము అంటే ఎరుశ్లేమును విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు బబులోనికి వెళ్ళిపోయారు కాబట్టి ఎరుశ్లేం పట్నంలో వీరు లేరు వీరికి పట్టణంలో ఏముంది దేవాలయం ఉంది ఏంటి దేవాలయం ఉంది సోలోమోను కట్టించిన దేవాలయం దేవాలయం ఆ దేవాలయం ఇప్పుడు వారికి లేదు దేవా పట్నం లేదు దేవాలయం లేదు ప్రధాన యాజకుడు కూడా లేడు ఎందుకంటే ఆ యాజకులతో సహా మొత్తం అందరినీ ఈడ్చుకుపోయారు ఇది లేదు బలి అర్పణ బలి అర్పణ కూడా లేదు ఇలాగా ఆ వారు ధర్మశాస్త్రము పాటించడానికి ధర్మశాస్త్రం కూడా వారికి లేదు ధర్మశాస్త్రం లేదు యాజకుడు లేదు బలి అర్పణ లేవు వారికి ఆ పట్నం ఎరుశ్లేం పట్టణం లేదు అందులో ఉన్న దేవాలయం లేదు హోలీ శాంక్చురీ వారికి లేదు ఇలాగ ఇవన్నీ కూడా లేవు మరి ఇలాగ ఏమీ లేని స్థితిలో ఒక వ్యక్తి ఎలాగ మరి రక్షణ రక్షింపబడతాడు సపోజ్ ఏమీ లేవండి అతనికి ఆ ఎరుస్ం పట్టణం లేదు దేవాలయం లేదు ప్రధాన యాజకుడు లేదు బలు లేవు ధర్మశాస్త్రం పాటించడానికి లేవు ఇవేమీ లేకుండా ఒక వ్యక్తి మరి రక్షింపబడాలంటే ఏలాగా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా ఒక రక్షింపబడానికి ఏమి లేకుండా మరి రక్షింపబడంటే ఎలా రక్షింపడతాం ఏదో ఒక ఆధారం ఉండి నీవు అలా చేయలేదు కాబట్టి నువ్వు రక్షింపబడలేదు అన్నాను అనొచ్చు మరి ఆధారము రక్షింపబడ్డానికి ఏంటి అనే ఆధారం అంటే అప్పుడు ప్రభు ఈ దేవుడు చెప్పిన ఆ మాటలు మనం గమనిస్తే ఒకవేళ నీకు ఇవేమీ లేకపోవచ్చు నీకు అదా ఎరిష్లేమి లేకపోవచ్చు నీకు హోలీ శాంక్చురీ పరిశుద్ధ స్థలం లేకపోవచ్చు ఆరాధించడానికి నీకు ఈ ప్రధాన యాజకుడు లేకపోవచ్చు నీకు ధర్మశాస్త్రం లేకపోవచ్చు బలులు అర్పణ ఇవి ఆ అర్పణలో బలులు నీకు లేకపోవచ్చు ఇవి ఏమీ లేకపోయినా అందుకని ఆ మాట అంత ప్రాముఖ్యమైంది అక్కడ నీవు నీతి కలిగి ఒక విశ్వాసం అనేది నీకు ఉండగలిగితే విశ్వాసం అనేది దేవుని పైన నీకు ఉండగలిగితే అప్పుడు అతను ఏం చేస్తాడో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును కాబట్టి ఒక వ్యక్తి బ్రతకాలంటే ఐ మీన్ రక్షింపబడాలంటే దేవుని చేత అంగీకరింపబడాలంటే నీకు ఎరుశ్లేమ లేకపోయినా పర్లేదు నీకు హోలీ శాంక్చురీ లేకపోయినా పర్లేదు నీకు ప్రధాన యాజకుడు లేకపోయినా పర్లేదు పాటించడానికి నీకు ధర్మశాస్త్రం లేకపోయినా పర్లేదు బలులు అర్పణ నీవు రోజు అర్పించాల లేకపోయినా పర్లేదు ఏం మాత్రం ఉండాలి విశ్వాసం మాత్రమే ఉండాలి ఒకవేళ ఇదే కాన్సెప్ట్ని మన నిత్య జీవితంలోనికి ప్రస్తుత కాలంలోనికి మనం కనుక అన్వయించుకోగలిగితే మనకి అంటే ఇలాగా చేయాలని కాదు వాళ్ళకి లేని పరిస్థితులు అవేమీ లేని పరిస్థితులు ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉండుంటే పరిస్థితులు అలా ఉండుంటే ఇలా అన్నారు కదా లేకపోయినా అతడు ఏంటి నీ విశ్వాసం ఉంటే సరిపోద్ది అన్నారు కదా ఇంట్లో ఉండి విశ్వాసం ఉంటే అని కాదు వారికి పరిస్థితి అలా లేదు లేకపోయినప్పటికీ వెళ్ళే వాళ్ళకి వెళ్ళి దేవుని ఆరాధించుకోవడానికి ఆరాధించే స్థలం వారికి అక్కడ లేని పరిస్థితుల్లో కాబట్టి ఆ పట్టణం లేదు ప్రధాన పాస్టర్ గారు ఎవరు లేరు మరి ప్రార్థన చేయడానికి ఏమీ లేదు బలులు అర్పణ ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేవు సన్నిధికి వెళ్ళడానికి లేదు పాటించి చదువుకోవడానికి దేవుని వాక్యము లేదు అని నీ దగ్గర ఏముంది విశ్వాసం మాత్రం ఉంది అది ఒక్కటే సరిపోతుంది దేవుని చేత నీవు నేను అంగీకరించబడ్డా ఇలా చెప్తే అందరూ ఇంట్లోనే ఉంటారేమో అండి అంటే దీన్ని ఇలా ఆలోచిద్దామండి ఎలా అంటే మన ప్రైమ్ ఫోకస్ అంతా దేని మీద పెడతామంటే భక్తి మీదే పెడతాం మన ఆచారాల పరం మీద పెడతాం బాప్తిష్టరాల మీద పెడతాం లేకపోతే వేరే వేరే కార్యకలాపాల మీద పెడతాం ఇవన్నీ పెడతాం కానీ అసలు అయింది ఏంటంటే ఇవన్నీ నీకు లేకపోయినా విశ్వాసం మాత్రమే నీకుంటే సరిపోద్ది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన హబక్కకు దేవుడిచ్చినటువంటి ఆ సత్యము కనుక మనకి కరెక్ట్గా అవ్వగలిగితే నేను ఏ భక్తి చేయకపోయినా దేవుడు అంటే భక్తి చేయడం తప్పని నేను అంటలేదండి అంటే అలాంటి చేసేటువంటి భక్తి చేయాల్సినటువంటి స్థితి నాకు లేకపోయినా అవకాశం నాకు లేకపోయినా నీతిగా అలాగే ఐ మీన్ విశ్వాసముతో నేనుంటే ఆ విశ్వాసము నన్ను బ్రతికిస్తుంది దేవుని చేత నేను అంగీకరింపబడడానికి ఆ విశ్వాసం సహాయపడుతుంది అనేది దేవుడు హబక్కుకు తెలియపరిచాడు కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం ఏదైతే ప్రాముఖ్యమని వారు తలస్తున్నారో ఏంటంటే యూదులకి ప్రాముఖ్యం ఏంటంటే దేవాలయం ప్రాముఖ్యం వారి ఎరుశ్లేం పఠనం ప్రాముఖ్యం ప్ర యాజకత్వం ప్రాముఖ్యం ధర్మశాస్త్రం ప్రాముఖ్యం బలులు అర్పణ ప్రాముఖ్యం వారికి ఇవన్నీ చాలా ప్రాముఖ్యం ఇవి లేకుండా దేవుని చేత ఒక వ్యక్తి అంగీకరింపబడవు ఇవి లేకుండా యూదులు నమ్ముతారు అలాంటి నమ్మకత్వాన్ని దేవుడు రీడిఫైన్ చేస్తున్నాడు ఎలాగంటే అరే బాబు అయ్యేం కాదు నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు బబులో చెర కింద ఉన్నావు నీకు ఎరిశ్లేం లేదు నీకు దేవాలయం లేదు నీకు ధర్మశాస్త్రం లేదు ప్రధాన యాజకుడు లేదు బలుడు అర్పణ లేదు కానీ నేను నిన్ను అంగీకరిస్తాను నేను నిన్ను రక్షిస్తాను ఎలాగంటే నీవు విశ్వాసం మాత్రం ఉంచు నీతిమంతుడు విశ్వా అలాంటి వాక్యాన్ని పెద్ద పెద్దగా రాసి నీవు అందరికి కోర్డింగ్ లాగా పెద్ద పెద్ద కట్టించి నీవు ఇస్రాయేల్కి తెలియపరచంటే దాన్ని నమ్మిన వారు ఎవరు లేరండి కాబట్టి ప్రియులరా ప్రస్తుత కాలంలో కూడా నీవు ఇలా చేస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు ఎలా చేస్తే నేను దేవుడు దీవిస్తాడంటే అలాగే చేయడానికి వెళ్ళిపోతారు అందరూ కూడా ఓరు బాబు ఏం లేకపోయినా ఉచితంగా దేవుడు నిన్ను నీతి మంత్రిగా తీరుస్తాడు ఒకటి విశ్వాసం మాత్రం ఉంచు దేవుని ఎదుట నీవు నీతి మంత్రిగా ఎంచబడతావు ఇది మాత్రం ఉంచు అంటే ఈ పని చేయదు అంటే మన క్రియల ద్వారా ఏదో చేయాలా మన భక్తి ద్వారా ఏదో చేయాలా మనక మనంగా దీన్ని ఏం చేసుకోవాలనేది మనం ప్రయాసపడతా ఉంటాం పిల్లలు కానీ అలా కాదండి ఇవన్నీ లేకపోయినా చేయలేకపోయిన స్థితిలో వీరు చెర కింద ఉన్నప్పటికీ నీతిగా నీవు జీవించాలని నీకు ఆశ కలిగి విశ్వాసంతో నీవు ఉంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను కాబట్టి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం అటువంటి విశ్వాసము క్రీస్తు స్వార్థ ఎందు మనం ఉంచుదాం క్రీస్తుని గురించిన వార్త స్వార్థ కాబట్టి ఆయన స్వార్థ ఎందు మనం విశ్వసించుదాం దేవుడు మనల్ని జీవింపచేయనుగాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడు మమ్లిఖలుగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరలోకి తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి కృతజ్ఞత ఆ సూతులు చెల్లిస్తా ఉన్నాను ఇదే ముందు రీతిగా మీ పరిశుద్ధ సన్నిధిలో మేము కూడి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు వ్యత్తబడిన వాక్యమును మా వినికిలో ఫలింపచేయండి వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి తండ్రి మరి నానా మీ ఎదుట నానా తండ్రి మేము నీతిమంతులుగా ఎంచబడడానికి మేము చేయవలసింది ఏది లేకపోయినప్పటికీ విశ్వాసం మాత్రం ఉంచితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలి తెలియపరిచారు కాబట్టి మేము విశ్వాసం మూలంగా మేమందరము జీవించగలిగే కృప మీ ఆత్మ ద్వారా మాకు దయచేయండి అపనమ్మిక అవిశ్వాసం మాలో ఎవరికీ లేకుండా పరిపూర్ణంగా మీ కుమారుని గురించిన సువార్త మేము పరిపూర్ణంగా మా హృదయములందు మేము ఉంచుకున్న వారమై నీచేత అంగీకరింపబడే కృప భాగ్యము దయచేయమని వ్యత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయమని యేసు క్రీసు పరిశుద్ధనామున స్థుతించి ప్రార్థించి వేడుకురుంచున్నాం తండ్రి Amen.